ఈవినింగ్ ఎవ్రీవన్, కామన్ మ్యాన్ థర్డ్ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటు శ్యామ్ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్. సో అసలు ఇన్ని రోజులు తల్లి మనకు ఎంతో చేసింది, మనకు ఒక జన్మనిచ్చింది, అలాగే మనల్ని పెంచింది, అలాగే ఎన్నో కష్ట నష్టాలు భరించి ఈరోజు మనల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత మనం తల్లికి ఏం చేయాలి అనే విధానంలో ఇప్పుడు మన శ్యామ్ చెప్తారు. శ్యామ్, హాయ్ శ్యామ్, ఎలా ఉన్నావు? హలో సార్, బాగున్నాను. శ్యామ్, ఇప్పుడు తల్లికి మనం ఏం చేయాలి ఒక వయసు వచ్చిన తర్వాత? జనరల్గా ఏంటంటే తల్లి ఎన్నో కష్టాలు పడి మనల్ని పెంచుతుంది. సో అలా పెంచిన తర్వాత తల్లిని మనం ఎలా చూసుకోవాలి, ఆవిడికి మనం ఏం చేయాలి? సార్, యాక్చువల్లీ నిజంగా చెప్పాలి అంటే చాలామంది ఇప్పుడు ఉన్న యువకులు పేరెంట్స్ని మర్చిపోయి ఒక అమ్మాయి కనబడితే చాలు, కుక్కలా వెనకాల తిరుగుతూ ఉంటారు. కానీ కడుపులో పెట్టుకుని పెంచిన తల్లిదండ్రులను ఎవరూ గుర్తుపెట్టుకోవట్లేదు. కానీ తల్లిదండ్రులు మనకు ఎంతో చేస్తారు. 9 నెలలు కని పెంచారంటే అది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఆ 9 నెలలు వాళ్ళు మనకేమైపోతుందో, కడుపులో ఉన్న మనము ఉంటామో చనిపోతామో తెలియదు. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఎన్ని బాధలు వచ్చినా మన కడుపులో పెట్టుకుని కాచి కాపాడి బయటికి తీసుకొచ్చినా కంట్లో పెట్టుకుని మరీ చూసుకుంటారు. అలాంటి తల్లిదండ్రులని ఈరోజు అందరూ మర్చిపోతున్నారు. కానీ దీనికి ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మెయిన్ ఒక అందానికి అట్రాక్ట్ అయిపోయి అమ్మాయిల వెనకాల తిరుగుతున్నారు. కానీ తల్లిదండ్రులను ఎవరూ పట్టించుకోవట్లేదు. అసలు తల్లికి మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక జాబ్ వచ్చింది, ఆ జాబ్ మనకు వచ్చింది అంటే కారణం చిన్నప్పటి నుంచి పలకపట్టి స్కూల్కి తీసుకెళ్ళి నానా నువ్వు చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, నాకు నువ్వేం పెట్టకపోయినా పర్లా, నీ కాళ్ళ మీద నువ్వు నుంచో అని చెప్పేసి తల్లిదండ్రులు మనల్ని వెనకండి నడిపిస్తారు. కానీ ఇప్పుడు ఉన్న యువత అంటే కొంతమంది తల్లిదండ్రులను బాగానే చూసుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళు అమ్మాయిల వెనకాల తిరగడం, బళ్ళు మీద తిరగడం అన్నీ చేస్తారు. కానీ తల్లిదండ్రులు ఎవరు చూసుకోవాలి? కానీ నా విషయానికి వస్తే మా తల్లిని మాత్రం, ఇప్పుడు నేనున్న పొజిషన్లో నేను 8th క్లాస్లో ఉండగా మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మకు ఒక్క పని అంటూ చేయడం చేత కాదు. అంటే ఆవిడన్న పరిస్థితి ఏంటంటే గట్టిగా అంటే నా 2 చేతులు బట్టలు ఉతికితేనే ఇమకపోట్లు అయ్యి వస్తాయి. సో ఆ బాధని నేను చూసి అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను, నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఏదో ఒక కూలి పని చేసినా సరే మా తల్లి మా అమ్మగారికి ఒక ముద్ద అన్నం పెట్టి ఇంకొక ముద్ద నేను తినాలని నేను డిసైడ్ అయిపోయా. దానికోసమని మధ్యలోనే నా చదువు ఆపేద్దామని నేను డిసైడ్ అయిపోయాను. కానీ దేవుడి దయ వల్ల ఒక సంస్థ ద్వారా నాకు ఒక ఆఫర్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మంచిగా చదువుకుని మంచి మార్కులు సంపాదించు, మీ తల్లికి ఏం కావాలన్నా నేను చూసుకుంటాం, నీకు ఏది కావాలన్నా మేము చేస్తాం అని చెప్పేసి నాకు 2 పూట్ల భోజనం పెట్టి బట్టలు అలా ఇచ్చి ఒక ఇంట్లో తన సొంత బిడ్డను చూసినట్టు వాళ్ళు నన్ను చూస్తున్నారు. ప్రస్తుతానికి నేను మాత్రం నాకు ఉన్న తల్లిదండ్రుల్లో కాకుండా ఆ దేవుడు నాకు ఇంకొక తల్లిదండ్రులను కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేను చెప్పే యువతకి ఏంటంటే, మెయిన్ మనం ఆకర్షణకు లోనవ్వకుండా మెయిన్ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్యామ్, చాలా చక్కగా చెప్పావు. సో బాధ్యత అనేది ఉండాలి. అలాగే చిన్నప్పుడే తను 8th క్లాస్ చదువుతున్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లిని ఎట్లాగూ ఎటువంటి కష్టం పెట్టకుండా తను కష్టపడుతూ చదువుకుంటూ అన్ని బాధ్యతలు మోస్తున్నాడు శ్యామ్. ఇంత చిన్న వయసులో తను ఈ బాధ్యతలన్నీ బరువు బాధ్యతలన్నీ మోస్తూ తల్లిని సంతోష పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అందుకు మా ఛానల్ తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. అలాగే శ్యామ్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే తల్లి గొప్పతనం తెలిస్తే ఆ విలువ ఉంటుందండి. తల్లి విలువ తెలియని రోజు మనిషి రాక్షసుల్లాగా మారాల్సిన పరిస్థితి దుస్థితి ఉంటుంది. అసలు తల్లిని బాగా చూసుకున్నవాడు మన దృష్టిలో సమాజం దృష్టిలో ఒక పశువుతో సమానం. అలా పశువులా బతకకుండా మనిషిలాగానే దైవాన్ని నమ్మి తల్లిని ఎప్పుడూ సంతోషంగా సంతోష పెట్టాలని, అలాగే ఆ మాతృమూర్తికి పాదాభివందనం చేస్తూ గుళ్ళు గోపురాలు తిరిగి ఎన్ని దండాలు పెట్టినా తల్లిని కనుక సరిగ్గా చూసుకోకపోతే ఆ పాపం ఎక్కడికి పోదు. ఆ పాపం అనేది వెంటాడుతుంటే ఉంటుంది జన్మ జన్మలు. సో తల్లిని ఎప్పుడు క్షేమంగా లాభంగా సంతోషంగా చూడండి, అప్పుడే మన ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది, అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. సో ఇదండి ఈ వారం 3rd ఎపిసోడ్. ఫర్దర్గా మనం నెక్స్ట్ కామన్ మ్యాన్లో కలుద్దాం. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్, దిస్ ఈశ్వర్.